party. Yes, DJ. హలో హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీను వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు పాలెం రిజర్వాయర్ దగ్గరకు వచ్చినాం. వట్టెం రిజర్వాయర్ అంటారు, అది పాలెం పక్కనే ఉంటుంది. పాలెం రిజర్వాయర్ అయినా అంటారు చాలామంది. అక్కడికైతే వచ్చినాం, పిండి కలుపుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. బయట అయితే ఇక సేమ్ అదే, మన పిండి తవుడు రెండే కలుపుతాం. ఇక ఇక్కడ వేస్తున్నాం చూడండి, మొత్తం ఫీడర్లతోనే వాడుతున్నాం, మొత్తం ఫీడర్లు వేస్తున్నాం. ఫీడర్లు ఒక ఐదు ఇచ్చినాం, ఐదు ఫీడర్లతో వాడుతున్నాం. ఏం పడితే అయిందనే తర్వాత విషయం. కానీ ఇక్కడ బాగుంటుంది ఫ్రెండ్స్, లొకేషన్ వినాక అంతా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. అనేది డబల్ కిందకి ఫస్ట్ ఐదు. వీడికి రావడం రెండోసారి ఫ్రెండ్స్. ఒకసారి తీసి పెట్టిన ఆల్రెడీ దింది వచ్చింది వీడియో. ఇది సెకండ్ టైం వచ్చినాం, సెకండ్ టైం ఇంకా చూద్దాం ఇప్పుడు ఏం పడుతుందో. గాలి అయితే బాగుంది, గాలి ఉంది, ముగ్గులు గినంగా అవుతుంది. ఇక వర్షం పడుతుంది ఏందనేది తెలియదు, కానీ కేనైతే ఇస్తున్నాం, చూద్దాం ఏం పడుతుంది ఏందనేది. అన్న పిండి పెడతానే ఉన్నాడు చూడండి, పిండి పెట్టి ఆయన వీడియో చూసిందంట, వీడియోలో ఇట్లా పెట్టారు అట్లా పెట్టారు గాలాలు అంటున్నాడు. నేను ఇష్టం వచ్చినట్టు పెట్టాను నేను చెప్పిన, ఇంకా నాకు చెప్తున్నాడు అది ఇట్లా చెప్తున్నాడు. ఫ్రెండ్స్, మన వీడియో చాలామంది చూస్తారు కానీ లైకులు కొడతలేరు. లైకులు కామెంట్లు మీకు ఎక్కడన్నా చేపలు పడేది ఉంటే అక్కడ కామెంట్ చేయండి, అక్కడికైనా వస్తాం మేము చేపలు పట్టుకునికే, పట్టనికే వీడియోస్ కోసం. మీరు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఎవరైనా మాకు అదే ఈడ పడుతున్నాయి చేపాలని చెప్తే మేము ఆడికి వచ్చి సబ్స్క్రైబ్ అందుకొని పోతాం. ఇన్స్టాగ్రామ్లో శ్రీను బ్లాగ్స్ అనే ఉంటుంది, దాంట్లో నాకు మెయిల్ మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో. లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అయితే కొట్టండి, కామెంట్స్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో పెడతా చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా ఫాలో చేసిన వాళ్ళు ఫాలో చేయొచ్చు. మెసేజ్ పెట్టాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, ఇక్కడ రావాలంటే మేము వస్తాం చేపలు పట్టడానికి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏందరుకోలే జర ఇప్పలే కదా దారం, ఇట్లే అట్లే పోతుంది అంతే. కొడు బ్యావగాడ కొసదు బ్యావగాడ పెట్టు. శ్రీను బ్లాక్స్ అని ఉంటుంది. ఏయ్ గుంజేడు చూడు రేయ్, ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏ వీడియో వచ్చేవరకు ఏంద్రా ఇంత పెద్ద వచ్చింది. నేనే కూర్చో చూస్తాను, మళ్ళా రాయి ఉండే కదా. ఏ అలా కనిపించిన పైన మీకు కనిపించలే పోయిరేమో ఆ తర్వాత.
ఇక్కడ ముందుకి వీడియో తీస్తుంటే వెనకంగా చూడరు ఫ్రెండ్స్, కుక్క వచ్చింది. కుక్క పిండి తీసుకొని పోతుంది. దీనికేం పుట్టిందో పిండి వినబడ్డది. ఏం దొరకలేనట్టున్నది దానికి. ఇక పిండి వినబడ్డది చూడరు వెనుక వచ్చి ఇప్పుడు అందుకొని పోతుంది చూడండి. అనలేసుకో అది తీసుకో, సంజయ్ తీసుకో, మళ్ళీ గాలి లేచిపోగల. యూట్యూబ్లోకి కొట్టుకొని చూడు ఇప్పుడే. అంటే మొత్తానికి అయితే మేము ఒకవేళ పెద్దగానా ఈ వీడియో చూసి పలానంటే చూపించాలి, ఇలా పట్టిన రాని అనుకుంది. వాళ్ళ కూడా అలువు పోయేటప్పుడు వీడియో తీసి చూసినా యూట్యూబ్లో ఉంది. ఎర్రలు బాగా దొరికొచ్చు ఎడ దగ్గర గంట స్కూల్ ఉంటాయి ఆడ పిల్లలు. రావుతాను, రేపు వస్తుంది. ఇక మేము మా డబ్బులు వేసి మేము కూర్చున్నాం. ఇక తమ్ముళ్ళు పడుతురు, పాంప్లెట్లు మంచిగానే పడుతురు. ఇక చూడరు పాంప్లెట్లు అయితే ఒకటే గుంస్తున్నాడు, వేస్తున్నాడు గుంస్తున్నాడు, వేస్తున్నాడు గుంస్తున్నాడు. తమ్ముడు అయితే ఇక అసలు రెస్టే ఇస్తలేడు, ఇరామే లేదు దానికి. అసలు ఇరామ లేకుండా గుంస్తున్నాడు అగో, ఇట్లా వేస్తుండే ఇట్లా గుంస్తున్నాడు వాడు అయితే. ఏ పట్టిండ్రా ఏం చేసావునా, గలలు కట్టేసావు దానికి అటాచ్మెంట్ చేస్తాను. ఎంత దూరం పోతున్నా
లేరా పాంప్లెట్లు జరిగినాయి అరే పడితేనే పడతాయండ్రి పడకపోతేనే పడకపోయాండ్రి ఇట్లా రా ఇప్పటిదాం కొడుకు గుంసిగారా కొరమాట ఇంత పొడుగుది ఇక ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చున్నాం 4:30 4:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ నుంచి ఇక్కడ పడతలేమని ఆ నుంచి నాగర్కర్నూలు వచ్చినాము. ఇగో నాగర్కర్నూలులో డబ్బులు వేస్తున్నాం చూడండి. ముగ్గులు అయితే ఘోరంగా ఇవాళ మా కర్మ ఏందో ఆడ బాగా అసలు చేపనే షికారే కాలేదు చేపలు. ఇక ముగ్గులు అయితే అవుతుంది చూద్దాం, ఒక అర్ధ గంట చేసి చూద్దామని ఇక్కడ వచ్చినాము. ఇక్కడ కూర్చున్నాం. ఇక మీదికి చూస్తే మటుకు ముగ్గులు రచ్చర రంబోలు ఇక నల్లగా అవుతుంది. ఇక ఇక్కడ ఉన్నదాకా ఇక దెంగపోయింది బెటర్ అనిపిస్తుంది. చాలాసేపు ముగ్గులు అయితే ఇక మేము ఒకసేపు కూర్చున్నాం, ఒక అర్ధగంట సేపు. అర్ధగంట తర్వాత ఇక స్టార్ట్ అయ్యింది వర్షం. ఇంక ఆ నుంచి మాకు దేతాడి పోషమ్మ గుడి ఇక మొత్తం చల్లగా ఇంటికి వచ్చినాం. ఇక మొత్తం మీద వనుకుడు కొట్టింది. ఆ నుంచి మాకు 37 కిలోమీటర్లు మా ఊరు నుంచి అక్కడ ఈ నాగర్కర్నూలు. ఇక పాలెం అదో 15 కిలోమీటర్లు. మొత్తం మీద బాగానే పోయాను దూరం కానీ పల్లె ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.